பேர் வேண்டியது பழக்கம். ఇది పడలేదు సుధీర్ రెడ్డి అంటే ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఏ నేరం చేయకపోయినా ఏ తప్పు చేయకపోయినా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, భారతదేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, మన రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎటువంటి అవినీతి మచ్చ కూడా ఎరగని చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ రంగస్థల నటుడు అభినవ ఎన్టీఆర్, సినీ వినీలాకాశంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంత ఉచ్చస్థాయిలో ఉండేవారో, పౌరాణిక రంగస్థలం మీద అంతటి ఉచ్చస్థాయికి చేరుకున్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఆయన కూడా మా పార్టీ నాయకుడే, మా పార్టీ సాంస్కృతిక విభాగం చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన స్పందించి నా వంతుగా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి ఇబ్బంది జరిగింది కనుక ఒక బ్రహ్మాండమైన ఒక పాట వ్రాసి ఆయనే ఆ పాట బ్రహ్మాండంగా పాడి అది మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అందరి అభిమాన నాయకుడు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారి అమృతస్థాల మీదుగా ఆ పాట రిలీజ్ చేయాలని కోరిన మీద అంగీకరించి రిలీజ్ చేయడానికి వచ్చిన అచ్చెన్నాయుడు గారికి స్వాగతం పలుకుతూ రిలీజ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. పాట లాంచ్ చేయమా.
ఓట్ల భూకంపం పుడుతుందని, అచ్చయన్ని కలల ఓట్ల భూకంపం పుడుతుందని, ప్రజలింకా చంద్రబాబు పరిపాలన తెస్తారని, ప్రజలింకా చంద్రబాబు పరిపాలన తెస్తారని, అచ్చయన్ని కలల ఓట్ల భూకంపం పుడుతుందని, ప్రజలింకా చంద్రబాబు పరిపాలన తెస్తారని, పసుపు కంకణాలు కట్టి ప్రతిన భూముతున్నారని, అల వంపులు తప్పమని దింపుడు కళ్ళం వాసతో చంద్రబాబు నిర్దోషని తెలిసి నింద వేశారని, బాబును జైలు పాలు చేస్తుంటే, తెచ్చిన బాబును జైలు పాలు చేస్తుంటే, కన్నీళ్ళ కాదు కాదు కన్నులు ఎరు పెట్టాలి, కన్నీళ్ళ కాదు కాదు కన్నులు ఎరు పెట్టాలి, తెచ్చిన బాబును జైలు పాలు చేస్తుంటే, కన్నీళ్ళ కాదు కాదు కన్నులు ఎరు పెట్టాలి, అభివృద్ధికి తను కేరా అయినందుకు బలి చేస్తే అయ్యో అనడం కాదు వంతు తెలుసుకోవాలి, ఆరు మప్పు తొలగి తిరిగి కాబోయే సీఎం పై గుర్తించిన అబద్ధాలు మట్టి పాలు అయ్యేదాకా ప్రజాస్వామ్య బద్ధంగా యుద్ధం కొనసాగాలి. చాలా బాగా వచ్చింది, చాలా ఎమోషనల్గా వీడియో కూడా బాగా సెట్ చేశారు, పాటకి బాగా సెట్ చేశారు. మనస్ఫూర్తిగా గుమ్మడి గోపాలకృష్ణ గారికి పార్టీ తరపున అభినందిస్తూ, ఇంకా ఒక పాట తయారు చేసామన్నారు, ఇంకా బాగా వచ్చే విధంగా అది కూడా తయారు చేసి రిలీజ్ చేద్దాం. ఎందుకంటే ఎవరి స్థాయిలో వారు మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇది అక్రమమైనటువంటి అరెస్టు ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక చిన్న తప్పు కూడా చేయలేదు, చెయ్యరు కూడా. ఈరోజు అధ్యక్షులు వారు లోపల ఉన్నారంటే లోపల ఉన్నానని బాధపడడం లేదు. నేను ఏ ఆశయమైతే అనుకున్నానో నా జీవితంలో ఎక్కడ చిన్న మచ్చ లేకుండా నేను బతకాలి, ఎక్కడ చిన్న అవినీతి మరక కూడా నా కూడా అంటకుండా ఈ రాష్ట్రం గురించి తెలుగు జాతి గురించి నేను జీవితాంతం బతకాలి, ప్రతి ఒక్కరు హృదయాల్లో స్థిరస్థాయిగా నా పేరు నిలబడాలని చెప్పి పనిచేసినటువంటి వ్యక్తి మీద ఒక తప్పుడు కేసు పెట్టి, సంబంధం లేనటువంటి కేసు పెట్టి ఈ రకంగా జైలు పాలు చేయడం చాలా బాధ. దీనికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మనందరం కలిసి రేపు అధ్యక్షుల వారు బయటకు వచ్చినంత వరకు ఎవరి స్థాయిల్లో వారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు శాంతియుతంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజా జీవితానికి ఇబ్బంది కలగకుండా మనం ప్రజలకు చైతన్యపరిచి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి మనందరం ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ మరొకసారి గోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.